ప్రైజ్ లార్డ్ మిందరికి దేవుని నామమున వందన నందన బోనరా ఈ రోజు దేవునికి వాగ్దానం తప్పక మీ చేతన నెరవేర్లని ప్రభుకి ప్రార్థన చేయుచున్నాను మీరు ప్రార్థన చేయండి నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం ప్రేమని దేవుడారా దేవునితో వాగ్దానం చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడట దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడట ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే చాలు తప్పక ఆయన నీ మొర వింటానని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచించాయి నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీకు సమస్య కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నావా ఒకవేళ సంతోషంగా ఉన్నప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా ఒకసారి ఆలోచన చేసుకో దేవుడైతే చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ఇదిగో నువ్వు ప్రార్థన చేయగా నీ మనవిని నువ్వేదైతే కోరుకున్నావో నువ్వేదైతే అడుగుతున్నావో అది తప్పక నేను ఆలకిస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ఈ రోజు నుండైనా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించు ప్రభువా ఇది నా సమస్యనైనా ఇది తీసివే ప్రభువా అని చెప్పి దేవునితో మాట్లాడు దేవుని సమస్యను తీసివేస్తాడు దేవునితో మాట్లాడటం నేర్చుకోండి దేవునితో ఎప్పుడైతే నువ్వు మాట్లాడటం నేర్చుకుంటావో అప్పుడు దేవుడు త్వరగా నీ సమస్యకు జవాబిస్తాడు ఒకసారి ఆలోచించే ప్రేమ దేవుని కుమారి కుమారుడా ఇంకా నువ్వు ప్రార్థన జీవితం లేకుండా ఇంకా దేవుళ్ళు ఎదగకుండా ఉంటున్నావేమో అందుకే నేరుగా దేవునితో వాగ్దానం ద్వారా మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు అందరికీ ప్రార్థన చేయమని చెప్తున్నావు నువ్వు మాత్రం ప్రార్థన చేయట్లేదేమో అందుకే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీ సమస్య నుండి బయటపడాలంటే నువ్వు తప్పక ప్రార్థన చేయాలా అందుకే ఈరోజు నేరుగా దేవుడు మాట్లాడుతుండగా నువ్వు ఇక్కడైనా సరి చేసుకోవడానికి సిద్ధపాటు కలిగినట్లయితే తప్పక దేవుడు నీ మనవి వింటాడు తప్పక నిన్ను సమస్య నుండి బయటకు తీసుకువస్తాడు మంచిది వాగ్దానం నీ చేత నెరవేరాలని నేను కోరుకుంటా ఉన్నాను నువ్వు కోరుకున్నట్లయితే ప్రార్థన లేఖ భవించండి ప్రార్థన పరిశుద్ధుడా మోహనంద్ర గొప్ప దేవుడికి వందనాలైనా అయా నీ బిడ్డలను దీవించండి ఆస్వాదించండి కృపతో నింపండి ప్రభువా నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పక మీరు మేలు చేసే దేవుడు అందుకే అంటున్నారు కదా నేను ఈరోజు వాగ్దానం ద్వారా నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాను నాకు ప్రార్థన చేస్తే తప్పక మీ మనవి నేను వింటానని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నారు ఈ రోజు నైనా నీ బిడ్డలనైనా మారు మనసు పొంది ఇక నేను ప్రార్థన చేయడానికి ఇక నేను నీళ్ళు ఎదగడానికి సహాయం దయచమని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మార్పు కలుగుడుకు సహాయం దయచమని ప్రభువైన యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రియమైన దేవుడారా కృప టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక ఈ వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా అనేక మందికి షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీరు అనేకులకు సువార్త ప్రకటించిన వారు అవుతారు ప్రియమైన దేవుడారా కృప టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం విధవరాలకి ఆరోగ్యం సరిగ్గా లేని వారికి అదేవిధంగా అనాథులకు హెల్ప్ చేయడం ప్రారంభిస్తూ ఉన్నాం మీరు కూడా మాతో కలిసి ఈ పనిలో పరిశ్రమలో పాలు పొందాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభువు మిమ్మల్ని దీవించిన గాక ఆస్వాదించిన గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ